ప్రత్యర్థులతో నేరుగా తలపడే సమయంలో పతాతి దళాలు వాడే తేలికపాటి పొడవైన గన్లనే కార్బైన్లు అని అంటారు. అంటే లాంగ్ గన్స్ అన్నమాట. ఈ లాంగ్ గన్స్ లను దిగుమతి చేసుకోవాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చడంతో చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతను దృష్టిలో ఉంచుకొని అత్యవసర వినియోగానికి మేడ్ ఇన్ ఇండియా కార్బైన్లను సమీకరించాలని రక్షణ బలగాలు ఆలోచిస్తూ ఉన్నాయి. ఈ తరహా ఆయుధాల సేకరణ కోసం భారత సైన్యం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. పశ్చిమ బెంగాల్లోని ఇషాషూర్ కేంద్రంలో తయారైన కార్బైన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు రక్షణ బలగాలకు అప్పగించగా వీటి కొనుగోలుకు సాయుధ బలగాలు ఆసక్తి చూపుతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. త్రివిధ దళాల కోసం ఈ ఆయుధాలు కొనుగోలు చేయాలని భావిస్తున్న అధికారులు ఇప్పటికే ఈ ఆయుధాలపై ప్రాథమికంగా కూడా పరీక్షించినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఈ ఆయుధాలను ఎగుమతి చేసే దేశాలు కొద్ది దేశాలకే. అది కూడా తక్కువ సంఖ్యలో ఎగుమతి చేస్తున్న క్రమంలో దేశీయ కార్బైన్ కొనుగోలుకు సాయుధ బలగాలు మొగ్గు చూపుతున్నాయి. విదేశాల నుంచి కార్బైన్లను కొనుగోలు ప్రతిపాదన రెండేళ్లుగా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ నియమించిన ఉన్నత స్థాయి కమిటీ పరిశీలనలో ఉండటం కూడా వీటి సమీకరణలో జాప్యానికి కారణమవుతోంది. సాయుధ బలగాలకు 3.5 లక్షల కార్బైన్స్ అవసరం కాగా ఫాస్ట్ ట్రాక్ మార్గంలో 94,000 ఆయుధాలనే దిగుమతి చేసుకున్నారు. ఇక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కార్బైన్ సాయుధ బలగాలు ఎంపిక చేస్తే వీటిని కఠినంగా పరీక్షించి తొలుత పరిమిత సంఖ్యలోనే రక్షణ బలగాలకు అందజేస్తారు. అంటే ఇక మేడ్ ఇన్ ఇండియా గన్లతో డ్రాగన్ పై గురి అన్నమాట. మన ఇండియాలో తయారైన లాంగ్ గన్స్ నుంచి డైరెక్ట్ గా డ్రాగన్ కి గురి పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక అలాగే భారత వాయుసేన 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక వేడుకల్లో రాఫెల్ యుద్ధ విమానాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గాల్లో ఈ విమానాలు చేసిన విన్యాసాలను చూసిన ప్రేక్షకులు సంభ్రమాచర్యాలకు లోనయ్యారు. ఢిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వేదికగా ఈ కార్యక్రమాలు సాగాయి. ఈ సందర్భంగా ప్రధాని వాయుసేనకు అభినందనలు కూడా తెలియజేశారు. ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా మన ధైర్యవంతులైన సైనికులకు అభినందనలు. మీరు కేవలం దేశ గగనాన్ని సురక్షితంగా ఉంచడమే కాకుండా విపత్తుల సమయంలో అపరిమితమైన సేవ చేస్తూ ఉన్నారు. మీ ధైర్యం నిబద్ధత దేశ రక్షణకు చూపుతున్న దీక్ష ప్రతి ఒక్కరికి ఆదర్శం అని ప్రధాని మోడీ ట్వీట్ చేయడం జరిగింది. ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం అభినందనలు తెలుపుతూ వాయుసేనను చూసి జాతి యావత్తు గర్విస్తోందని అన్నారు. ఎన్నో సంక్లిష్ట పరిస్థితులను పైలట్లు ఎదుర్కొంటూ దేశానికి సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదూరియా ఇటీవలే రాఫెల్ అపాచీ ఎయిర్ క్రాఫ్ట్ లు వాయుసేనలో చేరిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. వీటి బలమేంటో శత్రువులకు తెలుసని అన్నారు. అధునాతన యుద్ధ విమానాల రాకతో వాయుసేన శక్తి పెరిగిందని తెలియజేశారు. ఇక యుద్ధ విమానాలు గాల్లో పలు రకాల ఫార్మేషన్స్ ను ప్రదర్శించాయి. వీటిని వందలాది మంది తిలకించారు. ఇక ఇదిలా ఉంటే చైనాపై ట్రంప్ మరోసారి ఫైర్ అయ్యారు. వైరస్ సోకడం తప్పు కాదని ఈ తప్పంతా కూడా చైనాది అనేశారు. దానికి చైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఎట్టి పరిస్థితులలో చైనాకు చుక్కలు చూపించడం ఖాయం అన్నట్లుగా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక త్వరలోనే గొప్ప వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లుగా ట్రంప్ తెలియజేశారు. అలాగే లాక్డౌన్ కారణంగా చైనాలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఈ నెల 23-30 రెండు వందే భారత్ విమానాలను కేంద్ర ప్రభుత్వం నడపనుంది. గౌన్సా టు ఢిల్లీ మార్గంలో ఈ విమానాలను నడపనుంది. ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ఈ సేవలను అందించనుంది. సరైన వీసాలు ఉన్న వారిని తిరిగి చైనాకు తీసుకువెళ్తామని, అలాగే స్వదేశానికి రావాలనుకుంటున్న భారతీయులను వెనక్కి తీసుకువస్తామని కూడా అధికారులు తెలియజేశారు. మరి ఇండో చైనా అప్డేట్స్ పై తప్పకుండా మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.